సార్, ఇప్పుడు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, మూడు పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఏకమంత్ర ఆయోగ్ కోసం ఎవరుకుందంటారు? నెక్స్ట్ వచ్చి ఎలక్షన్ కండి, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి ఈ నవరత్నాలు నవరత్నాలు అనే పథకాలు పెట్టి ఈ పథకాలు ఎవరు పేదవాళ్ళకి అందలేదండి, బాగా ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, ఉన్న వాళ్ళంటే బాగా భూస్వాములకు అందుతున్నాయి, పేదవాళ్ళకి ఎవరికి అందలేదు. నవరత్నాలు ముఖ్యం కాదండి, మనకి రాష్ట్రానికి మనకు కావాల్సింది జీవనాధారి పోలవరం ప్రాజెక్టు, అది మనకి ఇప్పటికొచ్చి కంప్లీట్ అవ్వలేదు. అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇచ్చేస్తాను ఇప్పటికొచ్చి దాని ఊషే లేదు. రాష్ట్రంలో రాజధాని అంటే భారతదేశంలో సిగ్గుసేటు, మనకి ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని రాష్ట్రం అంటే బీఆర్ కంటే అర్థం అయిపోయిందండి. రాష్ట్రం నంబర్ టూ అండి, ఏ రోడ్డుకి వెళ్ళినా గుంతలండి. నంబర్ త్రీ బస్ ఛార్జీలు పెంచేశారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో మెనిఫెస్టోలో పెట్టారు. నేను విద్యుత్ ఛార్జీలు తగ్గించేస్తాను, మందు నిషేధం వైన్ నిషేధం చేస్తాను, వాయిని చెప్పి వాగ్దానం ఒక్కటి కూడా నిజం లేదు. ఇది నేను ఓన్గా చెప్పడం కాదు, ప్రజలు కూడా చూస్తున్నారు టీవీలు కత్తుకొని. ఈ నవరత్నాలు ఎందుకండి, ఎవడి పనికి వచ్చిందండి, ఎవడికి అంతుంది, ఉన్నవాడికి అంతుంది నవరత్నాలు? ఇలాంటి దరిద్రగడ్డ మా ముఖ్యమంత్రిని నేను నా లైఫ్లో చూడలే. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఇంత నీచమైన రౌడీయిజం మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది, బీహార్ కంటే ఎక్కువ. బీహార్ అంటే బీహార్కి మూడు పదింతలు ఎక్కువైపోయింది రౌడీయిజం. ఎవరు దోచింది వాడు తింటున్నాడు ఏంటి? ప్రతి అక్కడ చూస్తే ఎవడన్నా ఎవరన్నా అడిగితే ఇదన్నీ ఏమంటే వాడి మీద పోలీస్ కేసు. ఇటువంటిది అంటే ఎంత దారుణం అన్నది ఏంటంటే, నేను పుట్టి పేరుకి నా ఇప్పటికి నాకు 52 సంవత్సరాలు ఏజ్ వచ్చింది, కానీ ఎంత దారుణం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అసెంబ్లీలో జరిగిన చర్చలో కూడా చూస్తే బూతులు, పచ్చి బూతులు. అంటే ఒక అసెంబ్లీలో చర్చ అంటే ఒక దేవాలయంతో సమానం అసెంబ్లీ అంటేనే. 10 మంది చూస్తుంటారు అసెంబ్లీలో ఏం జరుగుతుందని, అక్కడ కూడా బూతులు వినియోగిస్తున్నారు మంత్రులు. ఇలా దరిద్రగొడ్డి మంత్రులు అనకూడదు. నా లైఫ్లో ఏ రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రంలో న్యూస్ ఆలకిస్తాను, కానీ ఏ మంత్రి కూడా ఇప్పుడు బూతులు వాగడం ఇటువంటి అంటే మన ఆంధ్ర రాష్ట్రం అంటే బీహార్ కంటే అర్థం అండి, చాలా దారుణం. అంటే విలువలతో కూడిన రాజకీయం ఏ ప్రభుత్వం చేస్తుందా? విలువలతో కూడిన రాజకీయం అంటే నాదంటే నా లైఫ్లోనే చూశాను. ఒక అలా ఎన్టీఆర్ చేశారు మంచిగా గౌరవంగా, రాజశేఖర రెడ్డి కూడా, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నాన్నగారు కూడా చేశారు. వీళ్ళు మంత్రులు అంటే చంద్రబాబు నాయుడు, వీళ్ళంటే రాష్ట్రాన్ని కాపాడుకొచ్చారు. రాష్ట్రాన్ని దోచుతున్న నాయకుడు అవడానికి జగన్మోహన్ రెడ్డి 100% చిన్నపిల్లల దగ్గర నుండి ముసలాడు వరకు చెప్తారు. కరెంటు ఛార్జీలు ఇప్పుడు చంద్రబాబు అన్నారు, చాలా దారుణం ఉంది. కరెంటు వాళ్ళు ఛార్జీలు పెంచింది కాకుండా కరెంటు కూడా టైంగా అనుకూలంగా ఇవ్వటం కూడా లేదు. నేను పేద సీఎం రూపాయి జీతం తీసుకుంటానని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ అత్యంత ధనికుడైన ప్లేస్ లో నెంబర్ వన్ ప్లేస్ లో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆయన తాగి వాటర్ కాస్ట్ ఎంత అండి? కనీసం ఒక 10 కుటుంబాలు బతుకుతాయి ఆయన వేసుకున్న చెప్పులు. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ సీఎం అయింది కానీ ఆవిడ అవాయి చెప్పులు వేసుకుని తిరుగుతుందండి ఆవిడండి నాయకురాలు. అలా చెప్పుకోవడానికి కూడా మనం ఒక అర్థం ఉండాలండి. పేద ముఖ్యమంత్రి అంటే దీనికి ఎలా నమ్ముతాం? మొత్తం మీడియా అంతా కూడా ముందు చూపిస్తుంది టీవీలకి, అతిపోయి జనాలు కూడా చూస్తున్నారు, అందరికీ అర్థం అవుతుంది. ఎంత దారుణం అన్నది ఎప్పుడు నేను పుట్టి పెరిగి ఎరగన్నాను. ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీగా బీహార్ సెకండ్ బీహార్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఇంకా 5 సంవత్సరాల ఆతను కానీ ఎన్నుకుంటే ఒక్క కుర్రవాళ్ళు కూడా భవిష్యత్తులో కూడా ఏ జాబులు అవ్వవు, ఎందుకంటే ఏ ఇండస్ట్రీలు కూడా రాలేదు. అనుమానండి, ఎవరైనా ఒక లీడర్ ఉంటే వచ్చి మేము ఎలా ఒక ఇండస్ట్రీలు తెచ్చాం రాష్ట్రానికి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పోలవరం ప్రాజెక్ట్ నిలబెట్టాం, మా విద్యుత్ ఛార్జీలు తగ్గించాం, మందు నిషేధం చేసాం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఒక్కటి వాళ్ళు కానీ వచ్చి పబ్లిక్గా రోడ్డు మీద సవాళ్ళు నిసురుతున్నాను. ఈ రోజు ఏ నాయకులను వచ్చిందో మాట్లాడమానండి, నా నాయకుతో నేను వాగ్దానం చేయడానికి నేను 2024 ప్రజెంట్ అయితే ఇప్పుడు అంత సీనియర్ నాయకుడు మనకు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడే నంబర్ వన్ నాయకుడు అండి. ఆయనకి ఏంటంటే ఒక కనీసం వరల్డ్ వరకు కూడా ఆయనకి మంచి పేరు ప్రకృతులు ఉన్నాయి. ఇండియాలో కూడా ప్రతి స్టేట్లో కూడా అతనికి మంచి పేరు ఉంది. అంత సీనియర్ నాయకుడు ఎవరు ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడే. 100లో 100% ఇది ప్రతి చిన్నపిల్లడి దగ్గర నుండి ముసలివాళ్ళ వరకు చెప్తున్నారు. కొంత భయభ్రాంతులు అవుతున్నారు, కొంతమంది గవర్నమెంట్ చేతిలో ఉన్నారు, రేపు మా పథకాలు కోసేస్తారు, ఇది ఇలా భయంపించి ఈ రకంగా కొంతవరకు ఓట్లు రాబెట్టుకుంటున్నారు వాళ్ళు. కానీ మొన్న పట్టుబాదులు ఎలక్షన్లు అయినప్పుడు కొద్దిగా అది చూపించారు ప్రజలు.